ఆ వైసీపీ నేత చేరికతో టీడీపీలో కొత్త ముసలం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీలో విభేదాలు అలాగే ఉన్నాయి. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు టీడీపీలో చేరారు. తనకు తెలియకుండా ఎస్సీవి నాయుడు చేరిక కార్యక్రమానికి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎస్సీవి చేరిక వివాదమై పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించిన అధిష్టానం ఎట్టకేలకు దిగొచ్చింది. ఎస్సీవి బొజ్జల సుధీర్ను కలిపింది. ఈ కలయిక మూడు నాళ్ల ముచ్చట అయింది. ఎస్సీవి పార్టీలో చేరిక మొదలు తనను అవమానిస్తున్నారని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గడప గడపకు వెళుతున్న బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్సీవి అనుచరులను కలుపుకెళ్లే ప్రయత్నం చేయలేదు. నియోజకవర్గంలో బొజ్జలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సైతం ఎస్సీవి నాయుడు అసంతృప్తిగా ఉన్నారని, ఆయన కలిసి రావాలని మీడియా ముఖంగా బొజ్జల ఆహ్వానిస్తున్నారు. అంతే తప్ప ఎస్సీవి నాయుడు దగ్గరికి వెళ్ళి చర్చించడం లేదు. తనతో పాటు ఎస్సీవిని వెంట పెట్టుకుని తిరగడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి టీడీపీలో వర్గాలు పార్టీకి నష్టం కలిగిస్తాయనే ఆందోళన శ్రేణుల్లో ఉంది. ఇంతకాలం వైసీపీలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్సీవి నాయుడి మధ్య విభేదాలు ఉండేవి. ఇప్పుడు వైసీపీలో ఒకే ఒక్క నాయకుడిగా ఎమ్మెల్యే తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. టీడీపీలో వర్గ విభేదాలు వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. బొజ్జలకు వ్యతిరేకంగా ఎస్సీవి వర్గం పనిచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీవి రాకతో టీడీపీకి లాభం కలుగుతుందని అనుకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడిందనే భయం ఆ పార్టీలో నెలకొంది.